వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం వరంగల్ జిల్లాకు చెందినటువంటి నర్సంపేట అనే నియోజకవర్గానికి రావడం జరిగింది. సో నర్సంపేటలో మనతోని ఒక నికార్సైన తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు మనతోనే ఉన్నారు. పేరు వచ్చేసి డాక్టర్ పాలకుర్తి జగదీశ్వర్ గారు. నిజంగా ఇక్కడ అంటే ఉద్యమం టైంలో చాలా కీలకంగా ఉధృతంగా ఉన్నటువంటి ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తిగా వీరికి ఉద్యమకారుడిగా ఒక గుర్తింపునైతే ఉంది. బట్ యాజ్ ఏ ఉద్యమకారుడిగా వీరు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? ఒక ఉద్యమకారుడిగా హ్యాపీగా ఉన్నారా అన్హ్యాపీగా ఉన్నారా? సో నీళ్ళు నిధులు నియామకాలు ఈ కాన్సెప్ట్ మీద తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్టకలకి సాధించుకున్నాం, బట్ ఇవి ప్రాపర్గా సామాజిక ప్రజలకు అందుతాను లేవు అనేది జగదీశ్వర్ గారి వాదనగా తెలుస్తూ ఉంది. సో చూద్దాం ఏం చెప్పబోతున్నారో కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే. ముందుగా మీ బీవీఆర్ టీవీ ఛానల్ యాజమాన్యానికి మా దగ్గరికి వచ్చి మంచి చెడులు లేకుంటే సమాజం గురించి తెలుసుకోవాలని చెప్పే తపన ఉన్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఓకే సార్, ఇప్పుడు ఒక ఉద్యమకారుడిగా స్టార్టింగ్ క్వశ్చన్ అడుగుతున్నా, మీరు హ్యాపీగా ఉన్నారా అన్హ్యాపీగా ఉన్నారా? ఎందుకంటే అన్హ్యాపీగా ఉన్నారని కనుక్కొని నేను రావడం జరిగింది, బట్ మీ వర్షన్లో మీ మాటలు ఏం చెప్తారు? సంతోషంగా అయితే లేమండి, అంతవరకు చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం కావడంలో ఆలోచన ఏంటంటే సమాజం ఒక మెరుగైన సమాజంగా మారుతుందని చెప్పి, దానిలో భాగంగా సమాజానికి అంతా కూడా మెరుగైన నాణ్యమైన విద్య వస్తుందని చెప్పి, తర్వాత ఉపాధి, ముఖ్యంగా ఉపాధి విద్య, విద్యలో భాగంగానే ఉపాధి, ఉపాధిలో యూత్ అంతా కూడా ఒక స్థాయికి వచ్చి చదివి మానేస్తూ ఉన్నారు, తర్వాత చిల్లర తిరుగుతా ఉన్నారు, తాగుతూ ఉన్నారు, తర్వాత హింసకు పాల్పడుతూ ఉన్నారు, రౌడీ గుండాలు తెరేస్తూ ఉన్నారు. ఇది పోవాలంటే ఒక మంచి విద్య కావాలి వాళ్ళకి, తర్వాత ఒక ఉపాధి కావాలి. ఉపాధిలో భాగంగా కొద్ది మెరుగైన ఉపాధి కావాలి వాళ్ళకి, మెరుగైన జీవితం గడవడానికి అవసరమైన ఉపాధి కావాలి. అటువంటి లేనప్పుడు ఈ సమాజం బాగుండదు. హింసాయుత సమాజం అయితే ఇప్పుడు ఆ హింసాయుత సమాజంలో మనం ఉన్నాం. వాళ్ళకి సరే గైడెన్స్ లేదు, ఎవరు ఏం చెప్పినా కూడా నమ్మే ఒక పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది. ఇంకో ఇది మతం పేరు మీద చెప్తే మతం అయిపోతూ ఉన్నారు, మతం కులం పేరు మీద చెప్తే కులం అయిపోతూ ఉన్నారు, తర్వాత దానికి విద్య లేదు బాబు అంటే విద్య అవసరమని చెప్పి అనుకుంటా ఉన్నారు. వాళ్ళకి నిజం కూడా ఎట్లా బాగుపడాలని చెప్పి ఒక జ్ఞానం ఇచ్చే ఒక పరిస్థితి కూడా లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకే, అంటే ఇప్పుడు దీనికి కారణం ఏమై ఉండొచ్చు? అంటే మీరు ఇప్పటిదాకా లోపాలు అంటే వైఫల్యాలని చూపించే ప్రయత్నం చేసిళ్ళు, ఇప్పుడు దీనికి మేజర్గా దీనికి కారణం ఎక్కడ జరిగి ఉండొచ్చు? రాజకీయాలే, ముఖ్యంగా సమాజం బాగుపడాలంటే రాజకీయాలు బాగుండాలి. రాజకీయాల్లో భాగంగానే ఒక మంచి రాజకీయాలు చేసి ఒక సమాజం ఉండాలి. దాని కొరకు ఎక్కడ మొదలు పెట్టాలి? డబ్బులు ఇచ్చే పరిస్థితి నుంచి డబ్బు రాజకీయాలు చేయకుండా, ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టకుండా నికార్సైనా మీరు ఇంతమంది అన్నట్టు తెలంగాణ కొరకు లేకుంటే దేశం కొరకు ఈ ప్రజల కొరకు పనిచేస్తా అని చెప్పి ఎవరైతే ముందుకొస్తారో వాళ్ళు ఇక్కడ గెలిచేటట్టు ఒక ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఈ రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే పోటాపోటీగా ఎవరైతే నిజాయితీ పరులు ఉన్నారో, వాళ్ళు యువకులు ఉన్నారో లేకుంటే సమాజం బాగుపడడానికి ముందుకొస్తారో వాళ్ళు ఎన్నుకోకుండా వందల కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు డబ్బులున్న వాళ్ళే వాళ్ళ మధ్యలో వాళ్ళే పోటీ పడి వాళ్ళే గెలిచేటట్టు ప్రజలను కూడా తప్పుదో పట్టించుకుంటూ ప్రజలను కూడా కరప్షన్ చేసే ఒక ప్రయత్నం చేసుకుంటూ, వీళ్ళు భవిష్యత్తులో కరప్షన్ చేస్తే ప్రజలు అడగకుండా ఉండే ఒక ప్రయత్నంలో భాగంగానే వీళ్ళు ప్రజలను కూడా కరప్ట్ తయారు చేస్తాను, ప్రజలను కూడా ఇట్లా డబ్బులు తీసుకుంటే తప్పేం లేదని చెప్పి ఒక ఆలోచనకు తీసుకొచ్చే ఒక ప్రయత్నం ఇది. అక్కడి నుంచే మొదలు పెట్టాలి సమాజం బాగుపడాలంటే. ఓకే, ఒక ఉద్యమకారుడిగా 2009 అంటే మీ స్టార్టింగ్ పాయింట్, మీరు జాక్లో 2009 అంటే ఐ మీన్ జాక్ కూడా అప్పుడే ఏర్పడ్డది. సో 2009 నుంచి 2014 వరకు తెలంగాణ మలిదశ ఉద్యమంలో మీ పాత్ర ఏంటి సార్? తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడైతే అన్ని రకాల కార్యక్రమాలు చేసిందో, వంట వార్పు కావచ్చు లేకుంటే ప్రజలను చేతవంతం చేసే ప్రారంభం కావచ్చు లేకపోతే నిరాహార దీక్షలు కావచ్చు లేకుంటే అన్ని రకాల అన్ని వర్గాల ప్రజల్ని దీంట్లో ఇన్వాల్వ్ చేసే ఒక ప్రక్రియ కావచ్చు, మేము ఒక 4 స్టార్ట్ చేసినామండి. ఇక్కడ 4 స్టార్ట్ చేసిన తర్వాత మాకు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమం భాగంగా మేము టీచర్లని కావచ్చు, ఇంకా మిగతా ఉద్యోగస్తులను కావచ్చు లేకుంటే ఊళ్ళలో పోయి యూత్ని రాత్రిపూట కూడా
పోయి వాళ్ళతో మీటింగ్ పెట్టి ఇది ఉద్యమం దీంట్లో రావాలని చెప్పి మాట్లాడడం కావచ్చు. అన్ని రకాల ప్రయత్నం చేసిన కుల సంఘాల దగ్గర పోయినాం, కుల సంఘాలను కూడా ఇన్వాల్వ్ చేసిన రమ్మని చెప్పి చెప్పినాం. తర్వాత వాళ్ళను చైతన్యవంతం చేయడం భాగంగా వాళ్ళ ఉద్యమంలో ఇన్వాల్వ్ కావడానికి బయట ర్యాలీలు కావచ్చు, లేకుంటే ధర్నాలు కావచ్చు, లేకుంటే మీటింగ్లు కావచ్చు, ఇవన్నీ కూడా వంట వార్పులు గుర్తు కావచ్చు, అన్ని రకాల కార్యక్రమాలు చేయడం చేసినాం ఇక్కడ. ఓకే సార్, ఇప్పుడు ఇవన్నీ చేసే క్రమంలో డబ్బులు అనేది ఖర్చు అవుతాయి నాకు తెలిసి జనరల్గా. సో మీరు ఇది సొంతంగా పెట్టుకున్నారా, లేకుంటే మీ అందరు కలిసి ఒక చోటున అంటే డబ్బులు అందరు కలెక్ట్ చేసుకున్నారా ఒకేసారిగా? మేము కొంత ఉద్యోగస్తులు, మాకు మేము ఇక్కడ మనిషింతా జీవులకెళ్ళి ఖర్చు పెట్టుకునే తప్ప మేము ఎవరిని కూడా ఒక పైసా అడగలేదు. ఉద్యమకారులు ఎంతమంది ఉంటే అంతమంది ఇవ్వగలిగిన వాళ్ళు ఉద్యోగస్తులు, వాళ్ళు మాకు మేమే చేసుకొని ఇది ఒక ఆదర్శంగా ఉండాలి ఆ ఉద్యమం అంటే కూడా అట్లా అని చెప్పి అట్లా చేసుకున్నాం. అదర్వైజ్ మేము ఎవరిని ఒక పైసా అడగలేదు. ఒక గొప్ప సభ జరిగింది ఇక్కడ, సభ కొరకు తాతలు మాత్రం సహాయపడ్డారు అంతవరకు. రైట్ సార్, ఇప్పుడు ఉద్యమంలో పాల్గొన్నారు, తెలంగాణ రాష్ట్రం ఎట్టగలకు సాధించుకున్నాం, బట్ మీరు అన్హ్యాపీ ఉన్నారు సార్. యాక్చువల్లీ మీరు ఉద్యమాల్లో ఎందుకు దిగిళ్ళు, అంటే ఎట్లాంటి సంఘటన మిమ్మల్ని ప్రభావితం చేసింది? మేము విద్యార్థి దశ నుంచి కొంత ఒక అవేర్నెస్ ఉన్న వాళ్ళం. మేము ఇక్కడ వరంగల్లో కావచ్చు, లేకుంటే నర్సంపేటలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా మాకున్న పరిచయాలు, దానిలో భాగంగా తెలంగాణ వస్తే ఒక మెరుగైన సమాజం వస్తుందని చెప్పి, యూత్ బాగుపడతారని చెప్పి, ఉపాధి వస్తుందని చెప్పి, సమాజం అందరూ కూడా ఒక మంచి విద్య, మెరుగైన నాణ్యమైన విద్య వస్తుందని చెప్పి, లేదు వైద్యం వస్తే ఉచిత వైద్యం, మెరుగైన వైద్యం వస్తుందని చెప్పి, తర్వాత నీళ్లు కూడా, నీళ్లు తాగినీళ్ళు కావచ్చు, సాగునీళ్ళు కావచ్చు, ఇవన్నీ వస్తాయని చెప్పి, హింస లేని సమాజం ముఖ్యంగా వస్తాయని చెప్పి ఒక ఆలోచనతో అందరం కలిసి ఈ ఉద్యమంలోకి రావడం జరిగింది. అదే ప్రేరణ, మా విద్యార్థి దశ నుంచి ఉన్న ఆ ప్రేరణ అది పనికిస్తుంది మాకు. ఓకే, ఇప్పుడు అంతిమంగా మీరేం చెప్పాలనుకుంటున్నారు, అంటే ఉద్యమంలో పాల్గొన్నారు, రకరకాల మాధ్యమాల్లో యాక్టివిటీ చేసిళ్ళు, మీ అనుభవాల కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? సమాజం బాగుపడాలండి, అల్టిమేట్గా సమాజం బాగుపడడానికి రాజకీయాలు బాగుపడాలి. రాజకీయాల్లో డబ్బు ప్రధానంగా కాకుండా ప్రజల కేంద్రంగా రాజకీయాలు చేయాలి. ప్రజల కేంద్రంగా అంటే ప్రజల జీవితాల కేంద్రంగా, వాళ్లకు వాళ్ళ మెరుగైన జీవితాలు ఎట్లా ఉంటాయి, ఒక మంచి విద్య, ఉపాధి, తర్వాత ఇంత చెప్పినట్టు మంచి వైద్యం, మెరుగైన వైద్యం, ఇవన్నీ కూడా ఉచితంగా రావాల్సింది కదా ప్రజలకు, ప్రజల హక్కు కదా ఇవన్నీ కూడా. ప్రజలకు మేము చేసేది బిజినెస్ కాదు, తర్వాత మేము ఇవన్నీ నడిపేయలేము అని చెప్పి ఒక మన ఫైనాన్స్ మినిస్టర్ సీతారామన్ మేడం అన్నట్టు గుర్తున్నాను. ఇవి ఇట్లా కాదు కదా, మనకు ఈ సమాజంలో మన కాంట్రిబ్యూషనే కదా ట్రెజరీ అంటే, కాబట్టి మన కాంట్రిబ్యూషన్ తోటి అన్ని ప్రజలకు మెరుగైన సౌకర్యాలు ఇవ్వాల్సిందే. రోడ్లు కావచ్చు, లేకుంటే నాణ్యమైన రోడ్లు కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, లేకుంటే ఉపాధి కావచ్చు, ఇవన్నీ కూడా ఇస్తేనే ఒక మంచి సమాజం ఏర్పడుతుంది. పొల్యూషన్ చూడండి, ఎవరికి కూడా ఒక అవగాహన లేదు సమాజానికి, అందరు కూడా ఒక అవగాహన, మంచి అవగాహన ఇచ్చి మంచి రాజకీయాలు చేసి ఒక మంచి సమాజం ఏర్పాటు చేయాలి, ఒక చైతన్యాన్ని ప్రజలకు తీసుకురావాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను ఇప్పుడు రాజకీయ నాయకులు విస్మరించారు. వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ దానికంటే కొన్ని 10 రెట్లు 100 రెట్లు మళ్ళీ సంపాదించుకునే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ ఈ సమాజం గురించి ఆలోచించే ఒక నాయకుడు లేడు ఇప్పుడు, అది సమస్య అక్కడ. ఓకే, మీ డాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు కొంతమంది డాక్టర్స్, అంటే కోదండరామ్ గారు ఎప్పుడైతే కేయు జాక్క పాపిరెడ్డి గారిని అనౌన్స్మెంట్ చేశారో దానికి పెద్ద ఎత్తున నెగిటివ్గా ర్యాలీలు చేశారని చెప్పేసి విన్నాము, అందులో మీది చాలా ప్రధానమైనటువంటి భూమిక అని చెప్పేసి విన్నాము, ఏం జరిగింది, మీకు కలిగినటువంటి అసౌకర్యం ఏంటిది? లేదు, మాకు అక్కడ ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉన్నాడు పాపిరెడ్డి అని చెప్పి ఒక ఆలోచనతో మేమందరం కూడా అతను వద్దని చెప్పి చెప్పినాం. అదర్వైజ్ ఏంటంటే ఒక న్యూట్రల్గా ఉండాల్సిన బాడీ అది జాక్ అంటే, ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండద్దు కదా. అట్లా ఒక స్వతంత్రంగా ఉండాల్సిన రాజకీయ పార్టీ, ఒక రాజకీయ ఎజెండా కావచ్చు లేకుంటే సంస్థ కావచ్చు, ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో అతను వద్దని చెప్పి చెప్పినాం. దాంట్లో మెజారిటీ, కానీ అక్కడ పరిస్థితులను బట్టి అది కంటిన్యూ అయింది. తర్వాత కూడా ఇక వాళ్ళు బాధపడ్డారు ఎందుకు తీసుకున్నాయని చెప్పి, తర్వాత కాలం గడిచిన తర్వాత. ఓకే, అది ఒక సైడ్. ఇంకొక సైడ్ మీ డాక్టర్స్లోనే
అంటే మీ డాక్టర్స్ అసోసియేషన్ లోనే మీ సమూహంలోనే మీకు మీకే కొంత విభేదాలు వచ్చాయి అన్నట్టు కొంత సమాచారం. ఆ విభేదాలు దేని వల్ల వచ్చాయి? క్యాస్ట్ ఫీలింగా? అలే చివరి వరకు డాక్టర్స్ అందరు కలిసే పనిచేసారు. కొన్ని డిఫరెన్సెస్ ఎట్లయినా ఉంటాయి. ప్రతి ఉద్యమంలో డిఫరెన్సెస్ లేని ఉద్యమం ఉండదు. కానీ ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా కూడా మాకు మేము డిఫరెన్సెస్ ఓవర్కమ్ చేసుకుంటూ మళ్ళీ కొత్త లీడర్షిప్ను ఎవాల్వ్ చేసుకుంటూ పనిచేసినాం. చివరి వరకు ఉద్యమం చివరి దశ వరకు తెలంగాణ వచ్చే వరకు కూడా మేము కలిసి పనిచేసాం. దాంట్లో రెండో ఆలోచన అయితే ఏమి లేదు. డిఫరెన్సెస్ ఉన్నా మాత్రం అవసరం. కానీ దాంట్లో కులపరంగా ఏం కాదు. కానీ కొన్ని నిర్ణయాలు తీసుకునే విషయంలో కొన్ని డిఫరెన్స్ వల్ల మేము దాన్ని ఓవర్కమ్ చేసినాం. తర్వాత అందరం కలిసి పనిచేసాం. ఓకే, సామాజిక తెలంగాణ రాలేదు అంటే నీళ్లు నిధులు నియామకాలు ఇదే కాన్సెప్ట్ మీద తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. బట్ అది సామాన్య ప్రజలు యూటిలైజ్ చేసుకోలేకపోతారు అంటే వాళ్ళకి అందలేకపోతానే అనేది మీ ప్రధాన వర్షంగా నేను తెలుసుకున్నాను. దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వండి. రాజకీయ పార్టీలు ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చేసేది ఏంటంటే సమాజాన్ని నిర్వీర్యంగా అచేతనంగా ఉంచాలని చెప్పి, దాంట్లో భాగంగా ముఖ్యంగా విద్యను వాళ్ళకు మంచి విద్యను మెరుగైన విద్యను అందించొద్దు అని చెప్పి ఒక కాన్సెప్ట్ నాకు అర్థమైంది. వాళ్ళను ఒక 10th తర్వాత ఇంటర్ తర్వాత వరకు చదివించి డ్రాప్ చేసే ఒక ప్రయత్నం కావచ్చు, లేకుంటే చదువు కొద్ది కొద్ది చదివించే ప్రయత్నం కావచ్చు. కొంత ఎలైట్ సెక్షన్ మాత్రమే చదువుకొని బాగుపడే పరిస్థితి ఉంది. కానీ మెజారిటీ పీపుల్ని చదువుకునే ఒక వాతావరణం లేదు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి రాజకీయాల మీద సరి అవగాహన లేదు. నేను ఈ కుల సమస్యల మీద మాట్లాడాలి, ఈ కులం సమాజంలో కులాలుగా విడిపోవాలి అదే బాగుంటుందంటే నమ్మే వాళ్ళే మెజారిటీ ఉన్నారు. సమాజం మతపరంగా విడిపోవాలి లేదా మతపరంగా విద్వేషాలు రెచ్చగొడితే హింసకు పాల్పడే పరిస్థితి ఉంటే వాళ్ళు అట్లే పోతూ ఉన్నారు. కానీ సమాజంలో మంచి ఏదో చెడు ఏదో తెలుసుకునే ప్రయత్నం చేసే ఒక ఇంగిత జ్ఞానం కావచ్చు, లేకుంటే ఒక అవేర్నెస్ కావచ్చు కల్పించే ఒక ప్రయత్నం ఈ రాజకీయ పార్టీలు చేయట్లేదు. అట్లా చేసినప్పుడు నిజానికి కూడా ఈ మంచి రాజకీయాలు అంటాం. అదర్వైజ్ ఏంటంటే ఈ రాజకీయ పార్టీలు ఈ సమాజాన్ని అచేతనంగా ఉంచాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. వాళ్ళకు ఒక మంచి నాలెడ్జ్ ఇచ్చే ప్రయత్నం కావచ్చు చేయట్లేదు, వాళ్ళకు ఒక మంచి మెరుగైన జీవితం ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు. ఇక్కడ ఉన్న భారతదేశంలో ముఖ్యంగా వెస్ట్రన్ కంట్రీస్లో డెవలప్ కంట్రీస్తో పోలిస్తే ఈ పరిస్థితి ఇక్కడ ఉంది. మనది ఇంకా పూర్తిగా మతపరమైన రాజకీయాలకు ప్రాధాన్యం ఇచ్చే ఒక పరిస్థితి, తర్వాత భయానక పరిస్థితి, ఒక శాస్త్రీయత పోయే కోల్పోయే పరిస్థితి వస్తూ ఉంది భవిష్యత్తులో. రైట్ సార్, ఇప్పుడు అంటే మీరు రాజకీయ పార్టీలని కొంత నెగిటివ్గా చూపించే ప్రయత్నం చేసారు అంటే మీ పదజాలను బట్టి, అంటే ఎట్లుండాలి మీ వర్షన్లో రాజకీయ పార్టీలు ఎట్లుండాలి? అంటే సమాజం బాగుపడాలంటే రాజకీయాలే ముఖ్యం. బేసిక్గా రాజకీయాలు బాగుపడితే సమాజం బాగుపడుతుంది. రాజకీయాలు ఒక నిజాయితీ గల రాజకీయాలు కావాలి మనకి. ఏ ఒక్క రాజకీయ పార్టీ అని కాదు, అన్ని రాజకీయ పార్టీలు నిజాయితీగా ఉండాలి. దాంట్లో ముఖ్యంగా అవి ఫస్ట్ ఎలక్షన్ నుంచే స్టార్ట్ చేయాలి. వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టకుండా నిజాయితీగా పోటీ చేసి గెలిచే ఒక ప్రయత్నం చేయాలి. అప్పుడు వాళ్ళు ఖర్చు పెట్టరు కాబట్టి సంపాదించడానికి కూడా ఎక్కువ అవకాశం ఉండదు. నిజంగా సంపాదించుకుంటే సమాజాన్ని ఒక రెస్పాన్సిబుల్ చేయాలి. మీరు మేము తప్పు చేస్తే మీరు ప్రశ్నించండి అని చెప్పి అనే ఒక పరిస్థితి రావాలి. రాజకీయాలు అటువంటి స్థాయికి ఎదగాలి. అప్పుడే మంచి రాజకీయాలు ఉంటే మంచి సమాజం ఏర్పడుతుంది. సార్, ఇది సాధ్యం అవుతుందా? ఇప్పుడు మీరు చెప్పిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది సాధ్యం అవుతుందా? ఇప్పటి కల్చర్ కావచ్చు, వెదర్ కావచ్చు, ఇప్పుడు వెదర్కి తగ్గట్టుగా పార్టీలు కావచ్చు, ప్రజాప్రతినిధుల మనస్తత్వం కావచ్చు, వీటన్నిటిలో మీరు చెప్పినటువంటి ఇవి సాధ్యపడుతుందా? ఏది అసాధ్యమని కాదు. మనకు సామాజిక మార్పులు అనేటివి అనివార్యం. ఎవల్యూషన్ అనేది అది ఎప్పుడు ఆగదు, మార్పు అనేది ఆగదు ఎప్పుడు. కావాల్సి ఉంటే కొద్దిగా ఎక్కువ తక్కువ టైం, కొన్నిసార్లు ఎక్కువ టైం తీసుకుని కొంచెం తక్కువ తీసుకుంటుంది. నేను ఏదో సోషలిజం కమ్యూనిజం రావాలని చెప్పి నేను కోరుకోవట్లేదు. ఒక ప్రజాస్వామ్య వాతావరణం, ఒక మెరుగైన సమాజం ఏర్పడాలని కోరుకుంటా ఉన్నాం. దానికి సమాజం అంతా అంగీకరిస్తుంది. ఒక మత రాజకీయాలకి లేని మత సంబంధం లేని ఒక సమాజం, తర్వాత ఒక కరప్షన్ లేని సమాజం, తర్వాత ఒక అందరికీ మంచి విద్య, నాణ్య విద్య, నాణ్య వైద్యం, ఒక ఉపాధి గల అహింస లేని ఒక సమాజం, ఇది సాధ్యమే. నిజం కూడా ఒక 10 మంది ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 100 మంది ఇటువంటి ఆశయం మేరకు బయటకు వచ్చి ప్రయత్నం చేసి 5 సంవత్సరాల్లో సాధ్యమవుతుంది. పెద్ద సమస్య కాదు, అది సాధ్యమే. ఓకే, ఇప్పుడున్నటువంటి జనరేషన్లో యంగ్స్టర్స్ పైన మీ కామెంట్ ఏంటిది?
యువత అనేది కరెక్ట్ గా ఉందా యువత నిర్వీర్యం అయిపోయింది కొంత చదువుకున్న వాళ్ళు ఉద్యోగం చేసుకుని మా బతుకు మేమే బతుకు అని చెప్పి అనుకుంటే ఒక వైపు ఉంటే మిగతా మెజారిటీ మాత్రం వాళ్ళు కొంత చదువు చదివి డ్రాప్ అవుట్ అయ్యి తర్వాత ఏదో పనులు చేసుకుంటా తర్వాత తాగుకుంటా తినుకుంటా ఈ రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఉండుకుంటా లేకుంటే వాళ్ళకు వాళ్ళకు ఏదో ఒక రకంగా వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటా తాగుడు తినుకుంటూ హింసకు పాల్పడే ఒక వాతావరణం ఎక్కువ ఉన్నది సమాజంలో అది పోవాలి ముఖ్యంగా యూత్ అనేది బాగుపడితే యూత్ మన భారతదేశం ప్రపంచంలోకెల్లా అత్యధికంగా ఉన్న పరిస్థితి ఈ యూత్ నిర్వీర్యమైనప్పుడు సమాజం బాగుపడదు యూత్కి అన్ని రకరకాల అవకాశాలు విద్యతో పాటుగా ఉపాధి కావచ్చు లేకుంటే మందుకు దూరం ఉండే పరిస్థితి కావచ్చు ఒక వాతావరణం కల్పిస్తే ఖచ్చితంగా బాగుపడతాయి రాజకీయాలు బాగుపడతాయి యూత్ బాగుపడతారు ఓకే ఓకే యాజ్ ఏ డాక్టర్గా మీరు సొసైటీకి ఏం చెప్పాలనుకుంటున్నారు లైక్ మెసేజ్ ఈ సమాజాన్ని బాగుపరుచుకునే బాధ్యత వాళ్ళదే ప్రజలదే దాంట్లో భాగంగా మొట్టమొదటిగా నేను కోరుకునేది ఏంటంటే ఇటువంటి కరప్ట్ పాలిటిక్స్కి దూరం ఉండండి డబ్బులు తీసుకొని ఓటేసే ప్రయత్నం చేయకండి మీరు రాజకీయ పార్టీ నాయకులే వాళ్ళ దగ్గర 10,000 తీసుకొని నాకు ఉత్త ఓటేయా అని చెప్పి అంటా ఉన్నారు అది తప్పుడు పద్ధతి మీరు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకండి ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేయండి మీరు వాళ్ళకు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే భవిష్యత్తులో మీ దగ్గర డబ్బులు తీసుకునే పనిచేస్తారు వాళ్ళు ప్రతి రోడ్లు వేయడానికి పని డబ్బులే కరప్షనే తర్వాత అన్ని రకాల కన్స్ట్రక్షన్లో డబ్బులే ఇంకా ప్రతి విషయంలో డబ్బులే ఏం ఒక సైకిల్ లేదా స్కూటర్ మీద వచ్చిన రాజకీయ పార్టీ నాయకుడు ఆ తర్వాత బంగ్లా కార్ల మీద కార్లు లేకుంటే 100 కోట్లు 1,000 కోట్లు ఆస్తి ఎట్లా సంపాదిస్తా ఉన్నారు మన ప్రజల ఆస్తి కదా మీరు కరప్షన్కి అలవాటు పడడానికి రాజకీయ నాయకులు ప్రజలకు అవకాశం ఇస్తూ ఉన్నారు ఇండైరెక్ట్గా ప్రజలు రాజకీయ నాయకులు అవకాశం ఇస్తుంది ఇది ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ నడిచిపోతుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా లేకుంటే మీ జీవితాలు బాగుపడాయి అంతవరకు ఒక నికార్సైన ఉద్యమకారుడిగా మీకు గుర్తింపు దక్కిందా సార్ అంటే దశాబ్ది ఉత్సవాల్లో ఏదైతే జరిగిందో ఆ దశాబ్ది ఉత్సవాల్లో మీకు ఒక హుందాతనమైనటువంటి ఇంటిమేషన్ అందిందా లేదండి అది నేను కోరుకోలేదు కూడా కానీ వాళ్ళు కనీసం ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడని చెప్పి కూడా వాళ్ళ గుర్తింపు కూడా లేదు తర్వాత నేను కూడా కోరుకోలేదు నాకు గుర్తింపు రావాలని చెప్పి ఎప్పుడు అనుకోలేదు ఇక్కడ లోకల్ రాజకీయాల్లో నేను రాజకీయాలకు వస్తానని చెప్పి చాలామంది అనుకున్నారు కానీ నాకు నా వృత్తి మాత్రమే ముఖ్యం రాజకీయాలు అవసరం లేదని చెప్పి ఇప్పటివరకు నేను భావిస్తుంది నా వృత్తి వరకు చేసుకుంటున్నా ఏదైతే ఉద్యమం అయిపోయిందో ఉద్యమం అయిపోయిన తర్వాత 2018 వరకు నేను విద్యావంతుల వేదిక రకరకాల టీజేఎస్ వాటిలో కొంత యాక్టివ్గా ఉన్నా కానీ తర్వాత ఇప్పుడు కొంత ప్రొఫెషనల్గా వృత్తి అయితే కొద్దిగా బాగా బిజీ అయ్యి కొంతవరకే కొన్ని చాలా లిమిటెడ్ సోషల్ యాక్టివిటీస్లో ఉన్నా కానీ అదర్వైజ్ నాకు ఈ రాజకీయాల మీద వేరే ఇంట్రెస్ట్ కూడా ఏం లేదు ఒక నిఖార్సైన ఉద్యమకారుడు అందులోనే రెస్పెక్టబుల్ డాక్టర్ నిరుత్సాహంతో ఉన్నారు అందులోనే గుర్తింపు దక్కలేదు అని అంటే దేనికి సంకేతంగా చూడాలి ఇవే రాజకీయాలు ఈ రాజకీయాల వల్లనే కదా మంచి రాజకీయాలు ఉంటే ఖచ్చితంగా మంచిలో గుర్తించుకుంటారు సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు ప్రజానికానికి లైక్ ఓటర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ రాబోతుంది ఏం చెప్పాలనుకుంటున్నారు అది బాధ్యత తీసుకోవాలి సమాజం ప్రజలందరూ కూడా బాధ్యత తీసుకొని ఓటుకు విలువ తెలుసుకొని డబ్బులు వేయకుండా డబ్బులు తీసుకోకుండా ఓటేసి మీ జీవితాలు మెరుగుపడడానికి లేకపోతే సమాజం మెరుగుపడడానికి అవసరం ఉన్న రాజకీయ నాయకు ఉన్నాడా లేదా గుర్తించుకొని మీకై మీరే మీ ఇంట్రెస్ట్ తోటే అవసరమైన రాజకీయ నాయకుడిని మీరే చూజ్ చేసుకొని మీరే నిలబెట్టుకొని గెలిపించుకునే ఒక ప్రయత్నం చేస్తే అది గొప్పగా ఉంటుంది ఇంకా ఓకే సార్ ఇప్పుడు రాజకీయ వ్యవస్థ అనేది డబ్బు రాజకీయ వ్యవస్థ అన్నట్టుగా మీరు చెప్పుకోవచ్చు అంటే మధ్య మధ్యలో నాకు ఉన్నటువంటి పరిజ్ఞానంతో నేను అబ్జర్వ్ చేశాను సార్ ఇప్పుడు ఈ డబ్బు రాజకీయం వల్ల నష్టమా లాభమా డబ్బు రాజకీయాలు అంటేనే నష్టం ప్రజల్ని సమాజాన్ని నిర్వీర్యం చేసేదే డబ్బు రాజకీయాలు ఒక మంచి వ్యక్తి రాజకీయాలు రాకుండా చేసేది డబ్బు రాజకీయాలు కాబట్టి సమాజం అల్టిమేట్గా బాగుపడదు డబ్బు రాజకీయాలతో సమాజం నిర్వీర్యమైతే నాశనం అయిపోతుంది అంటే ఇక్కడ అదే ప్రజానికం తీసుకుంటా ఉన్నారు డబ్బులు అంటే వీళ్ళు ఇస్తున్నారు ప్రజాప్రతినిధులు ఇస్తున్నారు ప్రజలు తీసుకుంటున్నారు ఇప్పుడు ఇక్కడ ఇద్దట్లో ఎవరిని తప్పుపట్టాలి రాజకీయ నాయకులు వీళ్ళకు అలవాటు చేస్తూ ఉన్నారు
అలవాటు పడ ఎందుకు అలవాటు చేస్తా ఉన్నారంటే తర్వాత వీళ్ళు చేసే పెద్ద మొత్తంలో చేసే కరప్షన్ని ప్రజలు తప్పు పట్టకుండా ఉండడానికి ఇప్పుడు మీరు తప్పు చేసినా పర్లేదు అని చెప్పి వాళ్ళు ప్రజలు అనుకునే పరిస్థితికి తీసుకునేట్టు వెంటబడుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రజలు కూడా ఏమనుకుంటారు అంటే మేము తీసుకున్నాం కదా, తర్వాత నేను రూపాయి తీసుకుంటే వాళ్ళు 10 రూపాయలు ఎట్లా తీసుకుంటారు కదా, 100 కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు ఉత్తగా ఎందుకు పని చేస్తాడని చెప్పి ప్రజల నుంచి వాళ్ళ నుంచి సమాధానం వెతుకోవడానికి వీళ్ళు ఖర్చు పెడతా ఉన్నారు. కానీ ప్రజలు కరప్షన్ కరప్ట్ కాదు ఫస్ట్ బేసిక్గా, వీళ్ళు ప్రజల్ని కావాలని చెప్పి కరప్ట్ చేస్తాను. మొత్తం సమాజం అంతా కరప్ట్ అయితే వీళ్ళు రాజకీయ పార్టీ నాయకులు ఎక్కువ సంపాదించుకోవడానికి ఒక లెజిటిమసీ ఒక చట్ట ఇది బాధ్యత వస్తుంది వాళ్ళకి అట్లా అని చెప్పి చట్టరీతి వాళ్ళకి ఒక లెజిటిమసీ వస్తుంది అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు ప్రజల్ని కరప్షన్కి అలవాటు చేస్తాం. అదర్వైజ్ ప్రజల తప్పేం కాదు. ఓకే సార్, ఇప్పుడు ఒక ఉద్యమకారుడిగా మీ మనసులోని మాట ఏంటి సార్? మంచి రాజకీయాలు రావాలి, సమాజం బాగుపడాలి, మెరుగైన సమాజం రావాలి, దాని కొరకు ప్రజల బాధ్యతే బాగుంటుంది. ఎందుకంటే రాజకీయాలు ఎట్లయినా కూడా కరప్ట్ పాలిటిక్స్ రాజకీయాలని కూడా కరప్షన్ కరప్ట్ అయిపోయినాయి కాబట్టి ప్రజల బాధ్యతనే ఎక్కువ ఉంటుంది ఈ సమాజాన్ని మార్చుకోవడానికి. మంచి రాజకీయ నాయకులు ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రజలదే, వాళ్ళకు వాళ్ళే చూజ్ చేసుకోవాలి. మంచి రాజకీయ నాయకులు ఎవరు అని చెప్పి చూజ్ చేసుకోవాలి, వాళ్ళే ప్రజలను ముందు పెట్టుకొని మేము నువ్వే నిలబడు, నువ్వే మాకు జీవితాలను బాగుపరచాలని చెప్పి వాళ్ళే ముందుకు రావాలి. కానీ డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చిన వాళ్ళని గెలిపించే ప్రయత్నం కానీ డబ్బు రాజకీయాలు కానీ వీళ్ళు చేస్తే వీళ్ళ జీవితాలు బాగుపడే. ఓకే, మీతో పాటు కలిసి పనిచేసినటువంటి ఉద్యమంలో పనిచేసినటువంటి మీ సహచర ఉద్యమకారులు సార్ ఇప్పుడు ఏ పొజిషన్లో ఎక్కడెక్కడ ఉన్నారు సార్? అంటే ఉద్యమకారులు అందరూ చల్లాసిద్దరైపోయారు, ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఏమో తెలియదు. వాళ్ళ గురించి ఏం చెప్పాలనుకుంటున్నాను? పని వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు, ఇప్పుడు మీరైతే అన్హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ గురించి ఏం చెప్తారు? నాతో పనిచేసే ఉద్యమకారులు అందరూ కూడా నాలాగే వాళ్ళ వాళ్ళ వృత్తులు చేసుకుంటా ఉన్నారు. టీచర్లు టీచర్ల వృత్తి చేసుకుంటా ఉన్నారు, డాక్టర్లు డాక్టర్ల వృత్తి చేసుకుంటా ఉన్నారు, లాయర్లు లాయర్ల వృత్తి చేసుకుంటా ఉన్నారు, ఎవరు వృత్తిలో వాళ్ళు నిన్నారు. నాతో సహచరులు అందరూ కూడా సిన్సియర్గా పనిచేసిన వాళ్ళే ఇప్పుడు కూడా వాళ్ళ వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్లీ ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా? యాజ్ ఏ ఉద్యమకారుడిగా కావచ్చు, లేకుంటే సక్సెస్ఫుల్ డాక్టర్గా కావచ్చు, అల్టిమేట్గా సమాజం బాగుపడడానికి ప్రజల బాధ్యతనే ఉండాలి. ప్రజలే ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, ప్రజలే ఈ ఓట్లని సద్వినియోగం చేసుకోవాలి, మంచి సమాజాన్ని ఏర్పరచుకోవాలి. సార్ ఇంకో క్వశ్చన్, యాక్చువల్లీ సార్ ఉద్యమంలో మీ మీద ఉద్యమ కేసులు పడ్డాయా సార్? అంటే రకరకాల మాధ్యమాల్లో మీరు పాల్గొన్నటువంటి ఆ టైంలో ఉద్యమ కేసులు అంటే ఏమైనా పడ్డాయా? వాస్తవంగా అప్పటి ప్రభుత్వం కొద్దిగా మెరుగైన ప్రభుత్వం అని చెప్పాలండి పోలీస్ రీత్యా. ఎందుకంటే మాకు ఒక ప్రొఫెషనల్గా డాక్టర్గా చాలా మర్యాద ఉండే వాళ్ళు, ఏమైనా బయటకు వెళ్తే రోడ్డు మీదకి వెళ్తే ఏమైనా ధనాలు చేస్తే ఏమైనా కార్యక్రమాలు చేస్తే తీసుకుపోయేది, తర్వాత వాళ్ళు పర్సనల్ బెయిల్ మీద పంపించేసేసేది. వాళ్ళు కేసులు మెట్లు ఎక్కువ, కానీ ఒక్కటి రైల్వే కోర్టులో కేసు ఉండే, అది సంవత్సరం కింద అది వాళ్ళు దాన్ని అది కూడా తీసేసాను. అది మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? మంచి సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే లేట్ చేయకండి, వెంటనే తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోని సంప్రదించండి. అడ్రస్ వచ్చేసి హైదరాబాద్, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఓకే, వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్, వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి గాంధీ టు హైదరాబాద్ ఉన్నటువంటి గాంధీ వరకు సార్ అందులో మీ ప్రాధాన్యత ఏమైనా ఉందా? దాంట్లో ఒక భాగస్వామిగా ఉన్నా నేను, అంతేగాని నాకు లీడర్షిప్ ఏం లేదు. అదర్వైజ్ ఏంటంటే ఇక్కడ ఒక కీలకమైన పాత్ర, నర్సంపేట కాన్స్టిట్యూన్సీలో ఒక కీలకమైన పాత్ర, వరంగల్ ఉమ్మడి జిల్లాల జాక్లో ఒక కీలకమైన పాత్ర నిర్వహించడం, రాష్ట్రంలో జరిగిన అన్ని కార్యక్రమాలకి, తర్వాత తెలంగాణ ఉద్యమంలో చివరి దశగా ఉన్న ఢిల్లీలో ఉన్న ప్రోగ్రాంలో 10 రోజులు అక్కడే ఉన్నాం మేము. 10 రోజులు అక్కడే ఉండి అక్కడ ఉన్న ఆ రాజకీయాలు అన్నింటిలో ఇన్వాల్వ్ అయినాం. దాదాపు కోదండరామ్ సార్ కావచ్చు, మేము ఇక్కడ ఉన్న అమ్మడి శ్రీనివాస్ కావచ్చు, తర్వాత మిగతా కొంతమంది ఉద్యమకారులు కావచ్చు, అందరం కూడా అక్కడే 10 రోజులు ఉన్నాం. అక్కడే తినుకుంటూ ఆ చలిలో డిసెంబర్లో మాకు అసలు చలి అంటే ఏందో అప్పుడు మాకు అర్థం, ఇక్కడ చలికి అక్కడ చలి చాలా తేడా ఉంటుంది. బాగా అంత వనుకుడులో అక్కడే ఉన్నాం 10 రోజులు. సార్ మెమొరబుల్ మూమెంట్ అంటూ ఏమైనా ఉందా సార్ మీకు? అంటే ఉద్యమాల్లో ఎన్నో ఘట్టాలు ఎదుర్కొన్నారు మీరు, అందులో మీకు మెమొరబుల్గా ఎప్పటికీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేటటువంటి ఏమైనా ఘట్టం ఉందా? అడిగా జగన్ వచ్చినప్పుడు మేము రైల్ రోకలో పార్టిసిపేట్ చేసినప్పుడు అక్కడ, అదే ఎక్కువ పెద్ద ఇది. తర్వాత ఢిల్లీలో మేము గడిపిన 10 రోజులు అక్కడ. సార్ ఇప్పుడు
అంతిమంగా ఈ ఉద్యమం ద్వారా మీరు ఒకటి నేర్చుకున్నది అంటూ కావచ్చు, లేకుంటే సాధించింది అంటూ కావచ్చు, ఏమైనా ఉందా సార్? అంటే సమాజం అంతా కలిసి మా జీవితాలను మార్చుకోవచ్చు అనేది ఒక దాంట్లో ఉన్న గుణపాఠం. కానీ దాన్ని కూడా మన వెనకలకు తీసుకురావడానికి, వాళ్ళని కూడా నిర్వీర్యం చేయడానికి ఈ రాజకీయ పార్టీ నాయకులు అన్ని రకాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఒక మంచి ఉద్యమాన్ని కూడా దాన్ని కంటిన్యూ కాకుండా చేసిన ఘనత ఈ రాజకీయ పార్టీలు. ఆ ఉద్యమ స్ఫూర్తి అట్లనే ఉంటే సమాజం మెరుగ్గా ఉండేది. తర్వాత ఉద్యమాలు చేయకుండా ఉండడానికి రకరకాల ప్రయత్నాలు, ఉద్యమకారులని తర్వాత ముందుకు పోకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళకున్న అవేర్నెస్ కావచ్చు, వాళ్ళకున్న చైతన్యం కావచ్చు నిర్వీర్యం కావడానికి ఒక పరిస్థితి కల్పించింది. లేకుంటే ఆ చైతన్యం ఉంటే ప్రజలు ఖచ్చితంగా కూడా సమాజాన్ని మార్చుకునే చేసుకుంటారు. ఓకే సార్, యాక్చువల్లీ ఉద్యమం అనేది చేసినటువంటి టైంలో ఎట్లాంటి తెలంగాణ రావాలి, ఎట్లాంటి తెలంగాణ కావాలి అనే నేపథ్యంలో మీరు చేసినలో ఆ తెలంగాణ ఇప్పుడు ఉందా? లేదు, అప్పుడు కోరుకున్న తెలంగాణ ఇది కాదు. వాస్తవం కూడా ప్రభుత్వాలు తర్వాత ప్రభుత్వాలు ఒక్కళ్ళనే అనడం కాదు, అన్ని రాజకీయ పార్టీలు దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతిపక్షాలు వాళ్ళ రోల్ ప్లే చేయాలి, తర్వాత ప్రతిపక్షం లేకుండా ఉన్న రాజకీయ పార్టీలు వాళ్ళ పాత్ర వాళ్ళు ప్లే చేయాలి, తర్వాత ప్రభుత్వ పాత్ర ప్లే చేయాలి, తర్వాత మేధావులు కావచ్చు, సమాజం మొత్తం కూడా సమాజాన్ని మార్చుకోవడానికి వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించాలి. అవి మొత్తంగా లేవు, నిర్వీర్యం అయిపోయినాయి. అవి ఇప్పటికైనా కూడా ఈ సమాజం మేల్కోకుంటే ఈ సమాజం బాగుపడదు. సమాజం బాగుపడాలంటే అందరూ కూడా అన్ని రకాల వాళ్ళ పాత్ర పోషించాలి, ఈ సమాజం వెనక్కి పోకుండా అడ్వాన్స్ కాయే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు సమాజం వెనక్కిపోయే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ మీరు అధిష్టానంతో కావచ్చు, లేకుండా ఇక్కడ నాయకత్వంతో కావచ్చు, ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా మీరు యాజ్ ఏ ఉద్యమకారుడిగా? ఎందుకంటే మీరు ఎన్నో చేసిళ్ళు, యాక్చువల్లీ ఇక్కడ నాయకత్వం మిమ్మల్ని గుర్తించాల్సిందే. సో నాయకత్వంకి మీరు ఏమైనా వినవించుకోవాలనుకుంటున్నారా? నాయకత్వం అంటే ఎవరు, ఉద్యమకారులే నాయకులు, తర్వాత వాళ్ళందరూ కూడా మాలాగానే బతుతా ఉన్నారు. కాబట్టి ఇంకెవరికి చెప్పుకుంటాం, మాకు మేము మళ్ళీ ఒక మెరుగైన సమయం కావాలని కోరుకోవడం తప్ప ఇంకా ఏ అధిష్టానానికి ఏ ఉద్యోగం ఎవరికి లీడర్స్కి చెప్పేది ఏమి ఉండదు. సమాజానికి మేము విజ్ఞప్తి చేస్తాను ఏంటంటే, ఒక మంచి లీడర్స్ని తయారు చేసుకోండి, మంచి నాయకత్వాన్ని మీరు ఎన్నుకోండి, మంచి సమాజాన్ని ఏర్పరచుకోండి, ఒక ప్రజలే కేంద్రంగా ప్రజల జీవితాల కేంద్రంగా పరిపాలించే ఒక నాయకత్వాన్ని రాజకీయాలను చేయడానికి మీరు మీ పాత్రను నిర్వహించడం అని చెప్తాం. రైట్. సో ఇదండి వారం ఒక నికార్సైన ఉద్యమకారుడైనటువంటి డాక్టర్ పాలకుర్తి జగదీశ్వర్ గారితో ముఖాముఖి నిర్వర్తించారు. నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్టింగ్ మరింపడంతో మీద చూసుకోండి. బీవీఆర్ టీవీని సంటిల్ దేని బాబాయ్, టేక్ కేర్.